ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు మన ప్రార్థన అంశంలో భాగంగా ఈ యొక్క మొదటి సమయంలో గ్రంథంలోని కొన్ని వచనాలను మనము వాక్య ధ్యానంలో భాగంగా తీసుకుందాం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే తీసి చూడండి. మొదటి సమయంలో గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. మొదటి సమయంలో గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అపియకు పుట్టిన బెకరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడు కీషు అను ఒక భాగ్యవంతుడు బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతని సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇస్రాయెల్లో అతని పాటి సౌందర్యవంతుడు ఒకడును లేడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఒక లేఖన భాగాల ద్వారా అర్థమవుతుందంటే సౌలు అనేటటువంటి ఒక వ్యక్తి మనందరికీ కూడా పరిచయమే కదా. ఇప్పుడు ఈ సౌలు యొక్క తండ్రి ఎవరు అంటే గనక కీషు అని మనకు అర్థమవుతుంది. ఇదంతా పైన వాళ్ళెవరు, వాళ్ళ యొక్క పిన్నతండ్రుల పేర్లు మనకి ప్రస్తావించడం జరిగింది. అయితే మనం ఈరోజు సౌలు గారి గురించి, అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లక్షణాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటిగా ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇస్రాయిల్లో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. హల్లెలూయా. ఏంటంట, అతడు బహు సౌందర్యవంతుడు, అతని వంటి వాడు ఒకడూ లేడు ఇస్రాయిల్లో అని చెప్తా అన్నాడు. అంటే సౌలు చూడటానికి ఎలా ఉన్నాడంటే మంచి హైట్తో ఉన్నాడు, మంచి పర్సనాలిటీ కలిగి ఉన్నాడు. సౌలు చూడటానికి ఎలాగ ఉన్నానంటే బహు సుందరుడుగా ఉన్నాడు అని లేఖన భాగాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇటువంటి సౌలుని దేవుడు ఇస్రాయేల్ జనాంగం మీద ఒక రాజుగా ఎంచుకున్నాడు. రాజుగా ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే అతని సౌందర్యం కాదు. రాజుగా ఎంచుకోవడానికి గల కారణము మంచి పర్సనాలిటీ కాదు. రాజుగా ఎంచుకోవడానికి కారణము చూడటానికి చక్కగా ఉన్నాడు అని ఎంచుకోవడం మాత్రం కానే కాదండి. ఈనాటి మన సమాజంలో కొన్ని ఇంటర్వ్యూలకి మనము అటెండ్ అయినప్పుడు కొన్ని కొన్ని అర్హతలు వాళ్ళు పెడతారు. ఇంత హైట్ ఉండాలనో, లేకపోతే ఇంత వెయిట్ ఉండాలనో, చూడటానికి మంచిగా ఉండాలనో పెడతారు. రిసెప్షన్ జాబ్లు, కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్, అలా చూస్తే కనుక ఎలాంటి వాళ్ళని ఎంపిక చేస్తారండి, చూడటానికి అందంగా ఉన్న వాళ్ళని, చూడగానే వీళ్ళు బాగున్నారు అనిపించే వాళ్ళని. మరి యొక్క విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదండి, ఎలాంటి వాళ్ళని వాళ్ళు అర్హత గల వాళ్ళని కొన్ని అర్హతలు పెట్టి సెలెక్ట్ చేస్తారంటే కనుక మంచిగా ఉండాలి, మంచి హైటు వెయిటు పర్సనాలిటీ కొన్ని అర్హతలు ఉంటాయి, ఆ అర్హతల ప్రకారమే. అంతేగాని ఏదైనా అవయవ లోపం ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పటికీ కూడా సెలెక్ట్ చేయరు. ఏదైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పటికీ కూడా సెలెక్ట్ చేయరు. కొన్ని అర్హతలు పాస్ అయితేనే అందులో ఉద్యోగం అనేది వస్తుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ఒక నేవీ డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ, రక్షక దళకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ అయినా ఎలాంటి అర్హతలు ఉండాలంటే చూడటానికి మంచిగా ఉండాలి, వాళ్ళ హైట్ సరిపడా ఉండాలి, వాళ్ళ వెయిట్ సరిపడా ఉండాలి, వాళ్ళ ఫిట్నెస్ బాగుండాలి. అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే మంచిగా ఈ బిడ్డ మంచిగా ఉన్నాడు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్ గారి చేత ఒక సర్టిఫికేట్ అనేది పొందుకుని, ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్, వాళ్ళు పెట్టినటువంటి టెస్టులన్నీ పాస్ అయ్యి ముందుకు వెళ్తారు. అయితే ఈ లోకంలో ఒక ఉద్యోగము, ఒక మంచి స్థాయికి సంబంధించినటువంటి ఒక అర్హత సంపాదించాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. అయితే నా దేవాది దేవుడు గనక పిలుచుకుంటే, వాడుకోవాలని అనుకుంటే, నిలబెట్టాలి అనుకుంటే గనక ఇటువంటి శరీరానుసారమైనటువంటి ఎటువంటి అర్హతలను కూడా ఆయన చూడడు అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నీవు ఏ కలర్ ఉన్నావు ఆయనకు అక్కర్లేదు, నువ్వు ఎంత హైట్ ఉన్నావు ఆయనకు అక్కర్లేదు, నువ్వు ఎంత లావుగా ఉన్నావు లేకపోతే సన్నగా ఉన్నావు ఇవి ఆయన పరిగణలోనికి తీసుకోడు. అయితే నీ శరీర ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే సేవ చేయాలి, మంచిగా
అన్ని విధాల ఫిట్గా ఉంటేనే నువ్వు క్రీస్తు రక్తంలో పాలిభాగస్థుడు అవుతావు లేదా పాలిభాగస్థురాలు అవుతావు అనేవి ఏమి చూడడాయన. నా ప్రియ సహోదర సహోదరి, నిన్ను చూసేది, నీలో చూసేది, నీ యొక్క అంతరంగమును ఆయన చూసే దేవుడైనాడు. హల్లెలూయా. నీ హృదయము మలినంతో నిండిపోయిందా, స్వచ్ఛంగా ఉందా? నీ మనస్సు కల్మషంతో నిండిపోయిందా, లేదంటే పాలవలే చక్కగా తెలుపుగా ఉందా? నీ యొక్క యథార్థ జీవితము ఎలాగ ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? నీ ఆలోచన వైఖరి ఎలా ఉంది? నీ అంతరంగమును పరిశీలించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాటిని మార్చే దేవుడు, వాటిని పరిగణలోనికి తీసుకునే దేవుడు, వాటి మీద దృష్టించే దేవుడు, వాటిని కోరుకునే దేవుడు. అంతేగాని నీ యొక్క శరీర ఆకృతిని బట్టి, హైట్ను బట్టి, వెయిట్ను బట్టి దేవుడు సెలెక్ట్ చేస్తాడు. నేను ఉన్నతమైన కులానికి సంబంధించిన వాడిని కాబట్టి దేవుడు నన్ను బాగా వాడుకుంటాడు. నేను అన్ని విధాల మంచి అర్హతలు ఉన్నాయి, నా హైట్ ఏంటి, పర్సనాలిటీ ఏంటి, చూడటానికి ఏంటి, అన్ని విధాల నేను తగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు అని అనుకుంటే చాలా పొరపాటు నా ప్రియ సహోదర సహోదరి. ఆయన శరీర సంబంధమైన విషయాలు ఏమాత్రమూ పరిగణలోనికి తీసుకోడు. కానీ ఆఖరికి నీకు ఒక చేయి లేకపోయినా, ఒక కారు లేకపోయినా, కళ్ళు లేకుండా సేవ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి శరీరానుసారమైన విషయాలు నీవు నేను లక్ష్య పట్టచ్చు, కానీ నా దేవాది దేవుడు ఎప్పటికీ కూడా వాటిని లక్ష్య పట్టక నీ హృదయాంతరంగమును పరిశీలించి వాటిలో దిద్దుకోవలసినవి ఏమైనా ఉంటే నీవు దేవునికి అప్పచెప్తే వాటిని సరిచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సౌలుకు ఇచ్చింది ఆయన ఆ యొక్క అర్హతలను బట్టి మాత్రము కానే కాదు. రెండవదిగా చూసుకున్నట్లయితే కనుక అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని బట్టి ఇప్పుడు సౌలు గారి తండ్రి, వారికి కొన్ని గాడిదలు ఉన్నాయి, అవి తప్పిపోతే ఇప్పుడు సౌలు గారి తండ్రి సౌలు గారితో నీ వెళ్ళి వాటిని తీసుకుండ్రా, అవి ఎక్కడికో తప్పిపోయినంటే సౌలు తండ్రి చెప్పిన మాటకు విధేయుడై వాటిని వెతకటానికి బయలుదేరాడు. అంతేగాని మనం చాలా కోటీశ్వరులం కదా డాడీ, ఆ తప్పిపోయినటువంటి గాడిదలు మనకెందుకు అని అనలేదు. నేను చాలా కోటీశ్వరుని కదా, నన్ను పంపిస్తావేంటి, మన పనోళ్ళు అంతమంది ఉంటే వాళ్ళని పంపించకుండా నన్ను అడుగుతున్నావేంటి అని తండ్రికి ఎదురు చెప్పలేదు. మనం బాగా కోటీశ్వరులం కదా, మనకు ఇలాంటి విషయాల మీద మనకెందుకు అని తండ్రిని ఎదిరించి మాట్లాడినట్టు మనకు కనపడలా. సౌలు తండ్రి ఏమైతే చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించి బయలుదేరినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే తండ్రి మాటకు విధేయత, తల్లి మాటకు విధేయత ఉన్నామా? నువ్వు నేను ఈరోజు తల్లిదండ్రులకు విధేయంగా తండ్రి ఒక మాట చెప్తే పలానా చోటకి వెళ్ళి పలానా పని చేసుకురమ్మంటే చేసుకొచ్చేటటువంటి స్థితిలో ఉన్నామా? తల్లి ఒక పని చెప్తే, ఇంట్లో ఒక పని చెప్తే ఆ పని చేసి పెట్టేటటువంటి స్థిరంగా మనం ఉన్నామా? అయితే తల్లి తను చేస్తున్నటువంటి పనులని చూస్తూ ఉంటారు పిల్లలు. కానీ కొంతమంది పిల్లలు, నా తల్లి ఎంత కష్టపడుతుంది, ఉదయం వెలిగిస్తుంది, మా కోసం టిఫిన్ రెడీ చేస్తుంది, మా కోసం భోజనం రెడీ చేస్తుంది, అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది, ఇల్లు ఊడుస్తుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు మా కోసం కష్టపడుతుందని వెళ్ళి ఆమెకి కొంచెం సాయం కూడా అందించినటువంటి పిల్లలు ఉన్నారండి. ఆమె నోరు తెరిచి అడిగి నాకు కొంచెం బాగోలేదమ్మా ఈరోజు కొంచెం చేయండి అంటే మేము చేయము అని చేతులెత్తేసే పిల్లలు ఉన్నారు. అట్లా ఎప్పటికీ నా ప్రియ సహోదరుల సహోదరి, నా చెల్లి తమ్ముడు, ఎప్పటికీ నువ్వు అలా చేయకూడదు. నీ తల్లికి నువ్వు సహాయం చేయాలి. ఆమె గిన్నెలు కడుగుతుంటే నువ్వు వెళ్ళి సహాయం అందించాలి. ఆమె వంట చేస్తూ ఉంటే ఆమెకి నువ్వు ఆ యొక్క కట్ చేసే విషయం కానీ, తిప్పే విషయం కానీ, వండే విషయంలో నువ్వు సహాయం చేయాలి. ఆమె ఇల్లుడుస్తుంటే నీవు వెనక నుండి మాపేసుకుని రావాలి. అంతేగాని నేను చదువుకుంటున్నాను, నేను ఈ పనులు చేయను, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇలాంటి పనులు చేయను, నేను మంచి వ్యాపారం చేస్తున్నాను, లేకపోతే మంచి వర్క్ ఉంది అని చెప్పి ఇదేదో నాకు చిన్నబుచ్చుకునే విషయంగా ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. హల్లెలూయా. తల్లి చేస్తా ఉంటే నువ్వు వెనక నుంచి సహాయం చేసుకురావాలి. అవసరమైతే రాత్రి పడుకున్న తర్వాత నువ్వు లే,
లేగచ్చి నీ తల్లి కాళ్ళను పట్టు, నీ తండ్రి కాళ్ళకు కొబ్బరి నూనె రాయి, రాసి వాళ్ళ యొక్క నొప్పిని తగ్గించే ప్రయత్నం చేయి. నీ తల్లి నడుము నొప్పితో బాధపడుతుంటే ఏమో జండు బొమ్మ తీసుకుని ఆ నడుముకి మర్దనా చేయి, తప్పేముంది? నీ కోసం వాళ్ళంత కష్టపడుతుంటే నీవు ఏమాత్రం కూడా నువ్వు వాళ్ళకి చేయలేవా? ఎప్పుడైతే నీవు అలా చేస్తావో నిజంగా నీ తల్లికి నడుము నొప్పి ఉన్నా, నీ తండ్రికి కాళ్ళు నొప్పులు ఉన్నా, నీవు చేసే చిన్న పనుంది చూసావా? నీ తండ్రి కాళ్ళు పట్టటమో, నీ తల్లి కాళ్ళ కొబ్బరిని రాయటమో ఈ పనులు నచ్చుసావా? వాటిని బట్టి మురిసిపోయి నా బిడ్డ నా కష్టాన్ని గుర్తించింది, నా బిడ్డ నా కష్టాన్ని గుర్తించాడని చెప్పి వాటిని బట్టి మురిసిపోయి ఆ బాధలన్నీ మర్చిపోతారు అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అడిగితే చేయటం కాదు, అడగకుండానే నీవు చేయాలి. వాళ్ళు అడిగితే మరింత చేయాలి. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే గనక అర్థం చేసుకో, వాళ్ళకున్న బాధను బట్టో, వాళ్ళకున్నటువంటి బర్డెను బట్టో, వాళ్ళకున్నటువంటి ఇబ్బందిని బట్టో వారు నోరు తెరిచి అడిగితే తప్పనిసరిగా చేయాలి. వారు నోరు తెరిచి అడగకుండానే నీవు వెళ్ళి సహాయపడేటటువంటి బిడగా నీ ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు సౌలు, ఏంటి డాడీ మనకేంటి, మనకి ఇన్నుండగా నువ్వు నన్ను ఎక్కడ పంపిస్తున్నావేంటి అని అనలేదు కానీ తండ్రి మాటకు విధేయుడై వెళ్ళిపోయాడు. మరి తల్లిదండ్రుల్ని మనం భారంగా అనుకోకూడదండి. వాళ్ళు ఏదో పని చెప్తే చేయడం మాట అటుంచి ఇప్పుడు ఎలా ఉన్నారంటే, వాళ్ళు బాగా ఒక మంచాన్ని పడితే కూడా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళటము, ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పచ్చటము, ఎక్కడికి తీసుకువెళ్తే ఈ యొక్క ఇబ్బంది నయమవుతుంది, ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టేసి ఉన్నాళ్ళు ఉంటారులే అని తల్లిదండ్రులు త్రోసివేసేవారు ఈనాడు ఇప్పటికి కూడా ఉన్నారని నేను ఎంతగానో సిగ్గుపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎప్పటికి కూడా మనం వాళ్ళకి అలాంటి అవిధేయత చూపించకూడదు. ఎందుకంటే ఈరోజు నీ తండ్రి నువ్వు ఎలా చూస్తున్నావు, రేపు నీ బిడ్డ నిన్ను అలా చూస్తాడు. కాబట్టి నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు అని గుర్తుపెట్టుకోమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మూడవ విషయంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఆ యొక్క సౌలు చెప్తున్న మాట ఏమిటంటే, తండ్రి మన కొరకు విచారపడునేమో, సౌలు మన యుద్ధనున్న పనివానితో అనగా ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం వచ్చి చాలా కాలం అయిపోయింది, ఇప్పుడు నా తండ్రి నా గురించి బాధపడతాడు కాబట్టి మనం వెళ్ళిపోదాం అని అంటున్నాడు. అంటే తండ్రి బాధపడతాడు అనేటటువంటి చింత తనలో ఉంది. ఉందా నీకు ఆ చింత? నేను ఇష్టానుసారంగా తిరుగుతున్నాను, నా తండ్రి దుఃఖపడుతున్నాడనే చింత నీకుందా? నేను ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్ట్రా ట్యూషన్లని, ఎక్స్ట్రా క్లాసులని, స్పెషల్ క్లాసులని చెప్పి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ టైం పాస్ చేస్తూ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నానే, ఈ విషయం నా తల్లికి తెలిస్తే ఎంత చింతపడొద్దని అనేటటువంటి చింత నీకుందా? అన్నను మోసం చేసి, అక్కను మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నేను ఇష్టానుసారంగా తిరుగులు తిరుగుతూ ఉన్నావే, వాళ్ళని ఇలా మోసం చేస్తున్నానే చింత నీకుందా? అలా లేనట్లయితే కనుక నీవు దురాత్మ చేత పీడింపబడుతున్న వ్యక్తివి అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళ కష్టాన్ని నువ్వు ఒక జ్యూస్ తాగినట్టు తాగేస్తున్నావు, వాళ్ళ శ్రమని నువ్వు మంచినీడు తాగినట్టు తాగేస్తున్నావు, వాళ్ళు చిందిస్తున్నటువంటి చెమటని నువ్వు ఎంతో ఉల్లాసమైన భరితమైన ఉత్సాహభరితమైన జీవించటానికి వాళ్ళ చెమట వెనకాల కారణంగా ఉందని గమనించు. ఎప్పుడు కూడా వాళ్ళని చింతపడే పనులు ఎప్పటికీ చేయొద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అలా చేస్తే అది నీకు శాపమే కానీ ఎటువంటి ఆశీర్వాదము కానే కాదు. హల్లెలూయా. అప్పుడు సౌలు తన పనివాడితో చెప్పాడు కదా, మనం వెళ్ళిపోదాం, ఇప్పుడు నా తండ్రి చింతపడుతూ ఉన్నాడంటే, అప్పుడు ఆయన పనివాడు అంటాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్తే మనకు తప్పిపోయినటువంటి ఆ యొక్క గాడిదలు ఎక్కడున్నాయో ఆ ప్రవక్త చెప్తాడు అని పనివాడు ఆయనతో అన్నప్పుడు సౌలు చెప్పేటటువంటి ఇంకో విషయం ఏంటంటే, సరే మనం వెళ్దామని అన్నాడు. అంటే పనివాడు చెప్పినటువంటి మాటకి సౌలు విధేయత చూపించాడు. వాస్తవానికి నేను ఇంత పెద్ద కోటీశ్వరుణ్ణి, నువ్వు ఆఫ్టర్ ఆల్ పనివాడు, నీ మాట నేనేదేంటి, నేను ఇంత గొప్ప వ్యక్తిని, నీవు నా కింద దాసుడివి, నేను నీ మాట అనేదేంటి, నేను ఇంక గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు నాకు సలహా ఇస్తావేంటిరా అని నోరు పారేసుకుని
ఆయన్ని దూషించవచ్చు, అవమానకరమైన మాటలు మాట్లాడవచ్చు. కానీ సౌలు అలా ఎక్కడ కూడా మనకు చేసినట్టు ఉండదు. ఆ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించి సరే అంటాడు. అయితే నీవున్న ప్లేస్లో, నీవున్న స్థలంలో, నీవున్న చోటులో నీకంటే తక్కువ వాళ్ళు, నీకంటే తక్కువ స్థాయి కలిగిన వాళ్ళు, నీకంటే చిన్న ఉద్యోగస్తులు, నీకంటే జీతంలో తక్కువ వేతనం తీసుకునేవాళ్ళు, నీకంటే తక్కువ స్థాయిలో జీవిస్తున్న వాళ్ళు ఏదైనా మాట చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నాకు సలహా ఇచ్చేది, నువ్వేంటి నాకు ఈ మాటను చెప్పేది అనేటటువంటి గర్వాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అయితే వాక్యం సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట. అంటే ఒకటి రెండు అనేవి నడుచుకుంటా వెళ్తున్నాయంటే ఒకటి పేరేంటి? నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం. ఒకటికి పేరు గర్వము, రెండవ పేరు నాశనము. గర్వం నడుస్తూ వెళ్తూ ఉంటే దాని వెనకాల ఏమొస్తుంది? నాశనం అనేది వస్తుంది. అంటే నువ్వు ఈరోజు గర్వంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పేదేంటి నాకు, నువ్వు చెప్పేదేంటి, నువ్వు తక్కువ కులానికి చెందినవాడు నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు తక్కువ జీతగాడు నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు తక్కువ స్థాయి కలిగిన వ్యక్తి నువ్వు నాకు చెప్పేదేంటి అని గర్వంగా మాట్లాడుతుంటేనే గనక నాశనమునకు ముందు గర్వము నడుచును అని వాక్యం సెలవిస్తోంది. నేను చెప్పట్లేదు, హల్లెలూయా. కొంతమంది భర్తలు అంతేనండి, నువ్వేంటి నాకు చెప్పేది, మీ ఇంటి నుంచి రూపాయి తేలేదు కానీ నువ్వు నాకు చెప్తున్నావా అని అంటూ ఉంటారు. కొంతమంది భార్యలు కూడా ఏముంది మీకేముంది, మీకు పొలం ఉందా ఇల్లుందా, నేను తెచ్చిన కట్నమే ఎక్కువ, నేను తెచ్చింది ఎక్కువ, నువ్వు చెప్తే నేనేనేదేంటి అని కొంతమంది భార్యలు గర్వంగా మాట్లాడుతూ ఉంటారండి. అయితే భార్య భర్తతో మాట్లాడినా, భర్త భార్యతో మాట్లాడినా, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడినా, పై స్థాయి వ్యక్తి కింద స్థాయి అతనితో మాట్లాడినా, ఎవరు ఎలా మాట్లాడినా గర్వంతో కూడిన మాటలు కనుక ఉంటే వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని, మంచి జీవితాన్ని ఎప్పటికీ లీడ్ చేయలేరని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. గర్వంతో కూడిన మాటలు మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. ఇప్పుడు సౌలు ఆ యొక్క కింద స్థాయి వ్యక్తి చెప్పిన మాటల్ని పట్టుకున్నాడు. అయితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము అని అడుగుతున్నాడు. అంటే సౌలు ఏమంటున్నాడండి, మనము ఏం తీసుకెళ్ళాలి అని అంటున్నాడు. ఎందుకు అసలు వాస్తవానికి ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా అక్కడ ఏమీ లేదు. అంటే దైవజనుని దగ్గరికి, ఒక ప్రవక్త దగ్గరికి, దేవుని సంబంధితమైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మనం ఏదైనా తీసుకువెళ్తే బాగుంటుంది కదా అని అంటున్నాడు. వాస్తవానికి మనం ఏమైనా తీసుకెళ్ళాలండి? తీసుకెళ్ళక్కర్లా. కానీ ఎందుకు అంటున్నాడు అంటే మనం వెళ్తాము, మన యొక్క గాడిదలు ఎక్కడున్నాయో ఏంటో ఆయన చక్కగా ప్రార్థన చేసి మనకు చెప్తారు. ఇంత మనకు సహాయం చేసినటువంటి వ్యక్తికి మనం ఉత్తి చేతులతో వెనక్కి తిరిగి రావటం అనేది బాగోలేదు అని చెప్తామన్నాడు. అంటే మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవజనుని దగ్గరికి ఉట్టిగా వెళ్ళకూడదు అనేటటువంటి ఒక ఆత్మీయ కోణం అనేది మనకు అక్కడ బయటపడుతుంది. రెండవదిగా, మనకి సహాయం చేసిన వాళ్ళకి మనము ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి రావడం అనేది ఏమాత్రం బాగోలేదని ఇంకొక ఆత్మీయ కోణం అక్కడ మనకు బయటపడతా ఉంది. అంటే మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం సహాయం చేస్తున్నామా లేదా అదొకసారి గమనించండి. మనకి ఆపత్కాల సమయంలో ఆదుకున్నటువంటి వ్యక్తులకు మనం తిరిగి ఏదైనా వాళ్ళకి సహాయం చేస్తున్నామా లేదా, మన అవసరత తీర్చినటువంటి వ్యక్తులకు మనం సహాయపడుతున్నామా లేదా, అలా మనం సహాయపడకుండా ఉంటే గనక మనది సరైనటువంటి ఆధ్యాత్మిక జీవితం కానే కాదు అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నీవు సహాయం చేసిన వాళ్ళకి నువ్వు తప్పనిసరిగా సహాయం చేయాలి. నిన్ను చేయాదుకున్న వాళ్ళకి నువ్వు తప్పనిసరిగా సహాయం చేయాలి. నీకు మాట సహాయం చేసిన వాళ్ళకి నువ్వు తప్పనిసరిగా చేయాలి. నిన్ను ఆపదలో ఆదుకున్నటువంటి వ్యక్తులకి నువ్వు తప్పనిసరిగా సహాయం చేయాలి. అయితే నేను చెప్పే మాట కాదు కానీ కొత్త నిబంధన ప్రకారము వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు ఏ సహాయము పొందని వ్యక్తికి కూడా సహాయం చేసే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా?
వాళ్ళు నాకు సహాయం చేశారు కాబట్టి నేను తిరిగి సహాయం చేస్తాను, వాళ్ళు నాకు మేలు చేశారు కాబట్టి తిరిగి నేను వాళ్ళకి మేలు చేస్తాను అనుకుంటే కనుక అది నీ భ్రమ. అలా ఎప్పటికీ నువ్వు ఉండకూడదు. సహాయం చేస్తేనే నేను చేస్తాను అనుకుంటే అది అంత భక్తి జీవితం కాదు. కాబట్టి నీవేం చేయాలంటే వాళ్ళు సహాయం చేస్తారో చేయరో పక్కన పెట్టి నీవు చేయగలిగే స్థితిలో ఉంటే తప్పనిసరిగా చేయాలి. అర్థమైందా? నీవు ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే తప్పనిసరిగా ఇవ్వాలి. నీవు మాట సహాయం చేయగలిగిన పొజిషన్లో నీవు ఉంటే కనుక తప్పనిసరిగా మాట సహాయం చేయాలి. నీవు ఆర్థిక సహాయం చేయగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటే తప్పనిసరిగా ఆర్థిక సహాయం అనేది నువ్వు చేయాలి. హల్లెలూయా. కాబట్టి నీకు సహాయం చేసే వాళ్ళకి నువ్వు సహాయం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అలాంటి మనస్తత్వం వద్దు. వీళ్ళ ద్వారా నాకేమి రాదు, అయినా సరే నేను చేయగలను అనుకుంటే తప్పనిసరిగా చేయి, ప్రభు నామాన్ని బట్టి. హల్లెలూయా. అయితే ఇన్ని ఆధ్యాత్మిక కోణాలు కలిగినటువంటి సౌలు క్రమక్రమేణా ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకమైన పనుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనం 13 అధ్యాయంలో చూసుకుంటే గనక సమూయేలు రాకముందే ఈ యొక్క సౌలు ఏం చేశాడంటే ఆ యుద్ధంను ప్రారంభించేశాడు. మరలా 15 అధ్యాయంలో చూసుకుంటే గనక ఏం చేశాడు, అందరినీ అమాలేకులు అందరినీ నిర్మూలన చేయమంటే ఏం చేశాడంటే కొన్ని బలమైనటువంటి పశువులను కొన్ని వాటిని ఉంచుకొని ఇంకొకసారి తప్పు చేశాడు. మనకు ఒక బలమైన విషయము కనబడుతూ ఉంటుంది చూడండి. 15 అధ్యాయము 11 వచనం చూసినట్లయితే గనక సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. హల్లెలూయా. ఎవరంటున్న మాటలండి ఇవని? దేవాది దేవుడు అంటున్న మాటలు. ఎవరితో అంటున్నాడు? సమూయేలుతో అంటున్నాడు. నేను నా ఆజ్ఞలను గైకొనట్లేదు. ఒకప్పుడు తండ్రి మాటకు విధేయత చూపించిన వ్యక్తి, ఒకప్పుడు దాసుని మాటకు విధేయత చూపిన వ్యక్తి, ఒకప్పుడు తల్లిదండ్రులు చింతపడతారు అన్న చింత కలిగిన వ్యక్తి, ఒకప్పుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని బిడ్డ దగ్గరికి వెళ్ళాలంటే దేవుని బిడ్డకు ఇచ్చినటువంటి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఏమైపోయాడంట, దేవుని మాటలకు ఆజ్ఞలకు విరోధమైపోయాడు. హల్లెలూయా. ఈనాడు చూస్తున్న వారిలో నా ప్రియ సహోదర సహోదరి, ఒకప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం బాగుంది, ఒకప్పుడు నీ భక్తి బాగుంది, ఒకప్పుడు నీ ప్రార్థన బాగుంది, ఒకప్పుడు నీ నడవడికి బాగుంది, ఒకప్పుడు నీ స్థితి చాలా బాగుంది. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రార్థనా జీవితం ఆగిపోయిందా? బైబిల్ చదవటం ఆగిపోయిందా? క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేటటువంటి అలవాటు ఆగిపోయిందా? నీ మాటలు మారిపోయాయా? నీ చూపులు మారిపోయాయా? నీ ప్రవర్తన మారిపోయిందా? దేవునికి విరుద్ధమైనటువంటి ఆజ్ఞలలో జీవిస్తున్నావా? దేవుణ్ణి కష్టపెట్టే మార్గంలో నీవు నడుస్తున్నావా? దేవునిని ఎదురించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? అలా అయితే గనక ఏనాటికో ఓ నాటికి నీ యొక్క చివరి ప్రయాణంలో ఉన్నటువంటి జీవితం అంతా కూడా శ్రమలే అని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అయితే దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా నడిస్తే గనక ఈరోజు నీకు బాగుందేమో కానీ తర్వాత జీవితం అంతా కూడా నీవు దుఃఖపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు పశ్చాత్తాపడుచున్నాడు ఎవరి గురించి? ఈరోజు నీ జీవితము ఎలా ఉంది? నీ నా జీవితాలను పరిశీలిస్తే, ఈ క్షణం ఇప్పుడు పరిశీలిస్తే గనక నా బిడ్డలాగా 4 బిడ్డలు ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడా? ఈ బిడ్డను చేసినందుకు నేను దుఃఖపడుతున్నాను, ఈ బిడ్డకి ఇంత ఆయుష్ ఇచ్చినందుకు నేను దుఃఖపడుతున్నాను, ఈ బిడ్డకి నేను ఇలాంటి అపాయాలన్నీ తప్పించినందుకు దుఃఖపడుతున్నాను అనేటటువంటి పరిస్థితి ఉందా? ఏ విషయాలను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు, ఏ విషయాలను బట్టి పశ్చాత్తాపడుచున్నాడు ఒకసారి గమనించమని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈరోజు ఈ క్షణము దేవుడు నీ నా హృదయాన్ని చూసి ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఇప్పుడు సౌలు గనక చూస్తూ ఉన్నట్లయితే ఏమైందండి, అతని యొక్క చివరి ప్రయాణాలు చివరి రోజులు వచ్చేసరికి ఎలా ఉందంట?
అన్నీ కూడా శ్రమకరమైనటువంటి రోజులుగానే ఉన్నాయి, అన్నీ కూడా దుఃఖకరమైన రోజులుగానే ఉన్నాయి. అంటే ప్రతి నిమిషము ప్రతి నిమిషము ప్రతిరోజు గడుపుతూ 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 సంవత్సరాలు సంవత్సరాలు అవిధేయతగానే జీవించాడు, ఎక్కడా కూడా తన అలవాట్లను మార్చుకోలేదు. దావీదు రాజు అవుతాడు అని సౌలుకు అర్థమైపోయి దావీదుని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. సోది చెప్పు స్త్రీ దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నాడు. కొడుకుని అనరాని మాటలన్నాడు. నీవు దావీదుతో స్నేహంగా ఉంటున్నావు అని నాకు అర్థమైంది, కానీ దావీదుతో నీవు స్నేహంగా ఉంటే అది నీకే నష్టం కదా అని కొడుకుని అనరాని మాటలన్నాడు. ఆఖరికి చివరాఖరికి చివరాఖరికి ఒక భయంకరమైనటువంటి మరణాన్ని మరణంని రుచి చూశాడు. ఎందుకు సౌలు మొదటి స్థితి ఎంత ఆధ్యాత్మికంగా ఉంది, ఎంత మంచిగా జీవించాడు, చివరాఖరికి వచ్చేసరికి అన్నీ కూడా క్రమక్రమంగా దేవునికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ పాపం వల్ల వచ్చు జీతం మరణం అన్నట్లు చివరాఖరికి భయంకరమైన మరణాన్ని పొందాడు. కాబట్టి మొదటి స్థితి ఎలా ఉంది, ప్రార్థనా జీవితం బాగుంది, నడవడికి బాగుంది, అన్నీ బాగుంది. ఇప్పుడు స్థితి ఎలా ఉంది, అన్నీ అయిపోయినాయి, ప్రార్థన లేదు, భక్తి లేదు, ఉపవాసం లేదు, ఆరాధన లేదు, క్రమం లేదు, అంతా అయిపోయిందా? అయితే ఎహనించైనా మార్చుకో నా ప్రియ సహోదర సహోదరి, ఎహనించైనా నీ పద్ధతి మార్చుకోమని ప్రభుపేట మనం చేస్తాను. ఈ క్షణమే దేవుణ్ణి మోకరించి, అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నేను కాని మార్గంలో ప్రయాణించాను అని చెప్పి పశ్చాత్తాపడి దేవుణ్ణి నీవు వేడుకుంటే కనుక తప్పనిసరిగా తన రక్తంతో నీ మరకలన్నీ కడిగే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తన రక్తము కార్చిందే తప్పిపోయిన వారి కోసం, ఆయన రక్తము కార్చిందే నరకానికి ఏ బిడ్డ వెళ్ళకూడదని, ఆయన రక్తము కార్చిందే మనందరి కొరకు. కాబట్టి అలా తప్పిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణం నుంచైనా మారు మనస్సు పొంది ఆ తప్పులన్నింటినీ వీడి చక్కని దేవుని మార్గంలోకి వచ్చి ఆయన శరణు చొచ్చినప్పుడు నిన్ను హత్తుకుని ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సౌలు జీవితం ద్వారా మనము ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నాం. కాబట్టి మనం దిద్దుకోవలసినవి ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాం, పడిపోతున్న స్థితిలో ఉన్నామా, ఆత్మీయంగా ఎదుగుతున్న స్థితిలో ఉన్నామా, మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవునికి దగ్గరవుతూ ఒక మెట్టుకు మెట్టు ఎదుగుతున్నామా, దేవునికి దూరం అవుతూ ఒక మెట్టుకు మెట్టు కిందకు దిగిపోతున్నామా, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఒక అరగంట గంట గంటన్నర మన ప్రార్థనా జీవితం పెరుగుతుందా, గంటన్నర గంట అరగంట పావు గంట 10 నిమిషాల 5 నిమిషాల 2 నిమిషాల మన ప్రార్థనా జీవితం తగ్గిపోతుందా, ఎట్లా ఉన్నావని నీకు నీవు పరిశీలన చేసుకుని ఈ యొక్క ఆత్మీయ పాఠాల ద్వారా మనము దేవునికి దగ్గర అవ్వాలని ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నా దైవమా నా బలమా యేసయ్యా, తండ్రి సౌలు యొక్క జీవిత చరిత్రలో నుండి కొన్ని ఆత్మీయ విషయాలను ప్రభువా మీరు నాతో మాతో మాట్లాడిన విధానమును బట్టి నాయన నీకు వందనాలు. నిజమే కదా ప్రభువా, మా ఆత్మీయ స్థితి మొదట్లో బాగా భక్తిగా ఉండి చివరి స్థితిలో ప్రభువా నీకు విరుద్ధంగా నడిస్తే మా ఆత్మీయ స్థితి మంచిగా ఉన్న రోజులను బట్టి నీవేమీ కూడా ప్రభువా చేర్చుకోవు. మొదటి నుండి చివరి వరకు కూడా ఎవరైతే నాయన నీ ఆజ్ఞల ప్రకారం నడుస్తారో వారినే కదా తండ్రి నీవు చేర్చుకునేది. ప్రభువా మా మొదటి స్థితి ఎలా ఉందో మా కడపట స్థితి కూడా అలాగే ఉండాలి, మా మొదటి భక్తి ఎలా ఉందో మా ఇప్పటి భక్తి కూడా అలాగే ఉండాలి. మాలో సరిచేసుకోవాల్సినవి, దిద్దుకోవాల్సినవి, కట్టుకోవాల్సినవి ప్రభువా అన్నీ కూడా ప్రభువా చక్కబెట్టుకుని నాయన మీకు ఇష్టలముగా మేము బ్రతుకున్నట్లు నాయన సహాయం దయచేయమని, మా అపరాధాల దోషాలు క్షమించమని, నీవు ఎందుకొరకు రక్తం కార్చావో ప్రభువా ఆ యొక్క విలువైనటువంటి బలియాగాన్ని ప్రభువా మేము నాయన సద్వినియోగపరుచుకొని మా యొక్క అపరాధ మరకలన్నింటినీ కడుగుకొని తండ్రి మీ వారసులముగా మేము ఉండటానికి నాయన మీరు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.